ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛానల్కు స్వాగతం. పర్యావరణ సంరక్షణే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వెర్సటైల్ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి రివ్యూని ఇప్పుడు చూద్దాం. వెర్సటైల్ ఆటో కాంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ. ఈ కంపెనీ సంక్రాంతి సందర్భంగా 3 ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. VE45Li, VE55Li మరియు VE90Li. ఈ స్కూటర్ల యొక్క మైలేజ్ 45 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు మరియు 90 కిలోమీటర్లు. ఇక స్కూటర్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, ఈ స్కూటర్లు వెనక టైర్కు అమర్చిన 250 వాట్ల హబ్ మోటార్ సాయంతో పనిచేస్తాయి మరియు అధిక కాలం పనిచేసే లిథియం అయాన్ బ్యాటరీల సాయంతో నడుస్తాయి. కంపెనీ ఈ బ్యాటరీలకు 1.5 నుండి 2 సంవత్సరాల వారంటీని కూడా ఇస్తుంది. ఇక ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. లో స్పీడ్ కారణం వల్ల మీరు ఈ స్కూటర్ ని నడపడానికి ఎటువంటి లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అంటే ఈ స్కూటర్ మీ ఇంట్లోని పిల్లల నుండి పెద్దవారి దాకా అందరూ నడపచ్చు. షార్ప్ బ్రేకింగ్ కొరకు ముందు వెనక డిస్క్ బ్రేక్లను అమర్చారు. అంతేకాకుండా ఈ స్కూటర్ ఐకాట్ టెస్ట్ ఏజెన్సీ ద్వారా అప్రూవ్ కాబడినది. స్కూటర్ ముందు భాగంలో మీకు ఒక బ్యాటరీ ఇండికేటర్ లభిస్తుంది. అంతేకాకుండా వస్తువులు పెట్టుకోవడానికి ఒక బాస్కెట్ ని కూడా అమర్చారు. ఇంకా ఎడం వైపు ఒక హార్న్, కింద హెడ్ ల్యాంప్ కి సంబంధించిన స్విచ్ అమర్చారు. స్కూటర్ కి అమర్చిన హెడ్ ల్యాంప్ రాత్రిపూట ప్రయాణానికి సహాయపడుతుంది. ఇంకా టైర్స్ విషయానికి వస్తే ముందు వెనుక కూడా ట్యూబ్ టైర్స్ ని అమర్చారు. ఇవి చిన్నవే కానీ మన్నికైనవి. ఇంకా ముందు వెనుక కూడా మడ్ గార్డ్స్ ని అమర్చారు. ఇక స్కూటర్ ని పార్క్ చేయడానికి ఒక సైడ్ స్టాండ్ కూడా మీకు లభిస్తుంది. ముఖ్యంగా ఈ స్కూటర్ గురించి చెప్పాలంటే, ఎటువంటి వినియోగదారుడైనా సౌకర్యంగా ప్రయాణించాలని కోరుకుంటాడు. అందుకు తగ్గట్టుగానే ఈ స్కూటర్ యొక్క ఫూటింగ్ స్పేస్ విశాలవంతంగా ఉండటం వల్ల రైడ్ చేయడం సౌకర్యంగా ఉంటుంది. ఈ స్కూటర్ చిన్నగా ఉండటం వల్ల ఎటువంటి ఎత్తుగల వారైనా సరే ఈ స్కూటర్లను సులభంగా నడపచ్చు. లైట్ వెయిట్ కారణంగా ఈ స్కూటర్ ని జరపడం కూడా సులువుగానే ఉంటుంది. ఇంకా ఈ స్కూటర్ ని నడపడం చాలా సులువు అండి. మీరు చేయవలసిందల్లా తాళం పెట్టి స్కూటర్ ని ఆన్ చేయడం, ఇంకా యాక్సిలరేటర్ తో రైడ్ చేయడం. మీకు ఎటువంటి గేర్లు బటన్లు ఉండవు. ఇక ఈ స్కూటర్ యొక్క లోడ్ సామర్థ్యం 150 కిలోలు. సో దీనిపైన అవసరం అయితే ఇద్దరు కూడా ప్రయాణించవచ్చు. కానీ మీకు అధిక మైలేజ్ రావాలంటే మాత్రం ఒక్కరితో ప్రయాణించడమే ఉత్తమం. కాలు దగ్గర స్పేస్ ఎక్కువగా ఉండడం వల్ల మీరు ఏమైనా లగేజ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక ఈ స్కూటర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 115 మిల్లీమీటర్లు. మీకు రోడ్ మీద నడపడానికి తగినైన గ్రౌండ్ క్లియరెన్స్. ఇక సీట్ మెత్తగా ఉంది, మీరు కూర్చున్నప్పుడు సౌకర్యంగా ఉంటుంది. ఇక ఇప్పుడు స్కూటర్ రివ్యూ చూద్దాం. స్కూటర్ పికప్ బాగుంది. ఇంకా విశాలమైన ఫోటో స్పేస్ వల్ల ప్రయాణం సౌకర్యంగా ఉంది. ఈ స్కూటర్ లైట్ వెయిట్ కావడం వలన మీరు 2 చేతులతోనే స్కూటర్ ని నడపండి. సరదాగా ఒక చేతితో నడుపుదామంటే బ్యాలెన్స్ తప్పే అవకాశం ఉంది. ఇక ఈ స్కూటర్ నడుపుతున్నంత సేపు మీకు ఎటువంటి శబ్దం రాదు. అంటే ఇది నాయిస్ ఫ్రీ మరియు పొల్యూషన్ ఫ్రీ. హార్న్ శబ్దం కూడా బాగానే ఉంది. ఇక ఇద్దరితో నడిపేటప్పుడు ఈ స్కూటర్ పికప్ తీసుకోవడానికి మాత్రం కొంచెం సమయం తీసుకుంటుంది. మిగిలిన బ్యాలెన్స్ సంగతికి వస్తే అన్ని బాగానే ఉన్నాయి. ఇద్దరితో కూడా వీలుగానే నడపచ్చు. ఇక పూర్తిగా ఈ స్కూటర్ ని రివ్యూ చేసిన తర్వాత నేను ఒక్క విషయం అయితే చెప్పగలను. మన దేశంలో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ కూడా 35,000 రూపాయలు లిథియం అయాన్ బ్యాటరీతో నడిపే ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఇవ్వట్లేదు. కానీ వెర్సటైల్ వారి VE45Li 25,000 రూపాయలతో మనకి లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్కూటర్ 45 కిలోమీటర్ల మైలేజ్ కూడా ఇస్తుంది. మీకు ఇంకా ఎక్కువ మైలేజ్ కావాలంటే VE55Li ని తీసుకోవచ్చు. దీని మైలేజ్ 55 కిలోమీటర్లు, ధర 28,000 రూపాయలు. ఇక చివరిగా VE90 యొక్క మైలేజ్ 90 కిలోమీటర్లు మరియు దీని యొక్క ధర 35,000 రూపాయలు. ఇంకా ఈ స్కూటర్ ని ఛార్జింగ్ చేసుకోవడం కూడా సులభం. మీ ఇంట్లో ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకునే ప్లగ్ లోనే ఈ స్కూటర్ ని కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. వీటికి అయ్యే విద్యుత్ సుమారుగా 1 యూనిట్ మాత్రమే, అనగా 1 నుండి 2 రూపాయలు. ఛార్జింగ్ టైం 4 నుండి 6 గంటలు. టైర్లు సన్నగా ఉండడం వల్ల పొలాల్లోకి వెళ్ళడానికి రైతులకు ఈ స్కూటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా డెలివరీ బాయ్స్ కి కూడా ఈ స్కూటర్ తో డబ్బులు ఆదా అవుతుంది. ఇన్ని ప్రయోజనాలు కలిగిన వెర్సటైల్ ఎలక్ట్రిక్ స్కూటర్లు సామాన్య ప్రజలకు రోడ్డుపై ప్రయాణించేందుకు సరైన జోడి అనే చెప్పాలి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్. పెరుగుతున్న కాలుష్యాన్ని అదుపు చేయటం మన బాధ్యతే కాదు, అత్యవసరం కూడా. పర్యావరణ సంరక్షణే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. మీరు ఇందులో భాగం కావాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.